పెదబాల శిక్షకు స్వాగతం. వెల్కమ్ టు పెదబాల శిక్ష. ఇంతకుముందు ఎపిసోడ్లో మీరు సినిమా తీయడానికి తీసుకోవాల్సిన యాక్షన్స్ ఏంటనే దాని గురించి చూశారు. సో నౌ కమ్ టు ది పాయింట్, హౌ అండ్ వేర్ టు రిజిస్టర్ ది బ్యానర్ అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్. ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి? మీరు సినిమా చేయాలంటే మీ సినిమాకు ఒక బ్యానర్ ఉండాలి. సో దాని ప్రాసెస్ ఏంటి? మన ఇక్కడ ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ తెలుగు రాష్ట్రాల్లో రెండు ఉన్నాయండి మనకి. ఒకటి ఇదివరకు ఏపీ ఫిలిం ఛాంబర్ అని ఉండేది, ఇప్పుడు దాన్ని తెలుగు ఫిలిం ఛాంబర్ అంటున్నారు, అంటే పేరు మార్చారు. తర్వాత తెలంగాణ ఫిలిం ఛాంబర్ అని ఎప్పటి నుంచో క్లాక్టో దగ్గర ఉంది, అది ఇప్పుడు ఇక్కడికే షిఫ్ట్ అయింది ఫిలిం నగర్కి. సో రెండు ఆపోజిట్ బిల్డింగ్లోనే ఉన్నాయి. సో ఇక్కడ మీరు మీ బ్యానర్ని రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ ఈ మెంబర్షిప్ అనేది, అంటే ఈ బ్యానర్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, మీరు పబ్లిసిటీ చేసుకోవడానికైనా, ఫర్దర్గా ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా, అంటే ఈ సినిమాకి పెట్టుబడి పెట్టాను, ఆ ఫలానా సినిమాకి పెట్టానంటే ఆ ఫలానా బ్యానర్ కింద ఏ ట్రాన్సాక్షన్ చేసినా కూడా మీరు ఈ బ్యానర్ త్రూ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అండ్ అలాగే ఇది సెన్సార్ తీసుకోవాలంటే, సినిమా చేసిన తర్వాత లాస్ట్కి సెన్సార్ సబ్మిషన్లో కూడా బ్యానర్ రిజిస్ట్రేషన్ అనేది మస్ట్, మీకు బ్యానర్ సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది. యాక్చువల్ నా దగ్గర ఒకటి శాంపిల్గా మీకు చూపించడానికి ఉంది కూడా, ఇది తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, దీంట్లో ఆల్రెడీ సుచరిత మూవీస్ అనేది బ్యానర్ రిజిస్టర్ అయింది. సో ఇది ఫస్ట్ మనకి ఇది ప్రొవిజనల్ మెంబర్షిప్ అంటారు, ఇది 1 ఇయర్కి మాత్రమే ఇస్తారు. సో ఇది చేసుకోవాలి అంటే మీకు ఆల్రెడీ అందులో ఫిలిమ్స్ చేసి, అంటే ప్రొవిజనల్ మెంబర్షిప్గా కాకుండా 1 or 2 ఫిలిమ్స్ తీసిన తర్వాత పర్మనెంట్ మెంబర్షిప్ ఇస్తారు ప్రొడ్యూసర్ ఎవరికైనా. సో అలా సినిమాలు తీసి రిజిస్టర్ అయ్యి ప్రొడ్యూసర్ మెంబర్లో ఎవరైతే ఉంటారో అందులోంచి ఒక పర్సన్ మీకు ఫస్ట్ స్టార్టింగ్ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది మీరు బ్యానర్ చేసేటప్పుడు. ఓకే అండి, సో మీరు ఈ బ్యానర్ రిజిస్టర్ చేసుకోవడానికి మీకు ఉండవలసింది ఫస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్, 6 మంత్స్ స్టేట్మెంట్ ఇవ్వాలి. అండ్ అలాగే అందులో మినిమం బ్యాలెన్స్గా 2 lakhs ఉండాలి, అంటే టర్మ్ బట్టి అది చేంజ్ అవుతూ ఉండొచ్చు, బట్ 2 lakhs అనేది మినిమంగా ఉంటుంది. తర్వాత మీకు 3 ఫోటోగ్రాఫ్స్ ఉండాలి, మీకు సంబంధించి మీ అంటే పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఐడెంటిఫికేషన్కి ఒక కార్డ్ కావాలి. అలాగే మీకు తెలిసిన ఆల్రెడీ అదే తెలంగాణ ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేస్తే కనుక అదే ఛాంబర్లో పర్మనెంట్ మెంబర్ అయిన ఒక ప్రొడ్యూసర్తో సైన్ చేయించుకోవాలి, సిగ్నేచర్ చేయించుకోవాలి మీ అప్లికేషన్ ఫామ్ మీద. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మీకు 100 rupees ఉంటుందండి, మేబీ అది కూడా టర్మ్కి చేంజ్ అవుతుండొచ్చు, బట్ నామినల్ ఫీనే ఉంటుంది, ఎక్కువగా ఉండదు. మీరు బ్యానర్ సబ్మిట్ చేసుకున్న తర్వాత మీకు 2-3 weeks లోపు బ్యానర్ వచ్చేస్తుంది, అది 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ప్రొవిజనల్. ఒకవేళ ఆ 1 ఇయర్లోనే మీరు సినిమా ఇంకా కంటిన్యూ అవుతుంటే దానికి ఎక్స్టెన్షన్కి మీరు అంటే రిక్వెస్ట్ చేయొచ్చు, లైక్ మేము ఇంకా ఫిలిం చేస్తున్నాం ప్రాసెస్లో ఉంది అంటే మీకు సేమ్ నేమ్ మీద మళ్ళీ కంటిన్యూ చేస్తారు, ఇలా 2 ఇయర్స్ చేస్తారు. బట్ ఈ 2 ఇయర్స్ తర్వాత మాత్రం మీ సినిమా రిలీజ్ అవ్వాలి, అప్పుడే బ్యానర్ అనేది పర్మనెంట్ అవుతుంది. సో ఇలా మీరు ఫస్ట్ మీరు మీ బ్యానర్ని రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మీరు ఏదైనా ఫర్దర్గా మీరు పేమెంట్ చేస్తారు కదా, సో పేమెంట్ చేసినప్పుడు సుచరిత బ్యానర్ మీద మీరు క్యాష్ రిసిప్ట్ ఇవ్వచ్చు, అండ్ దాని మీద మీరు ఒక అకౌంట్ కూడా ఓపెన్ చేయొచ్చు. అది మీకు ఐటీకి తర్వాత ఈ ఏదైతే ఎకనామికల్గా ప్రొసీజర్ ఉంటుందో ఆ ప్రొసీజర్కి మీకు అది యూజ్ అవుతుంది. సో మీరు బ్యానర్ రిజిస్ట్రేషన్ అనేది నెసెసిటీ. సో బ్యానర్ రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవాల్సిన అడ్రస్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ అనేది ఫిలిం నగర్లో అపోలో బ్యాక్ సైడ్, అంటే అపోలో అప్పు వెళ్లకుండా రైట్ సైడ్ కింద డౌన్కి వస్తుంటే మీకు అక్కడ హెరిటేజ్ అని సూపర్ మార్కెట్ ఉంది, అక్కడే మీకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ అని బోర్డు పెద్దగా కనిపిస్తుంది. యాక్చువల్గా అది ఫస్ట్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ అన్నట్టే, మనకి స్టెప్స్ అలా ఉంటాయి కానీ ఇట్స్ గ్రౌండ్ ఫ్లోర్ అన్నట్టే. సో మీరు బ్యానర్ రిజిస్ట్రేషన్ అనేది నెసెసిటీ. మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.